చాలా కష్టమైన పని ఏం తెలుసండి, మౌనంగా ఉండడమే. మన ముందు ఎన్నో అన్యాయాలు జరుగుతున్నా, కొంతమంది అతిశయిస్తున్నా, అడావిడి చేస్తున్నా, ఇవన్నీ చూస్తున్నప్పుడు మౌనంగా ఉండాలి. అరే నిన్న మొన్న వచ్చారు ఏంటి వీళ్ళు అడావిడి అని పాత వాళ్ళకి అనిపించవచ్చు. ఏంటండి కొత్త వాళ్ళకేమో ఏందంట వాళ్ళ అడావిడి అని అనిపించవచ్చు. కానీ అన్నిటిని మనం ఎలా జయించాలి అంటే మౌనంగా మనం ఉండి ఓపికత ఎదురు చూస్తున్నప్పుడు ప్రభు ఒక సమయం వచ్చినప్పుడు తప్పక ఆశీర్వదిస్తారు. దావీదు రాజైనప్పుడు 30 సంవత్సరాలే తనకు. ఓ 30 సంవత్సరాల కుర్రోడికి దేవుడు అంత పెద్ద బాధ్యతని ఇవ్వడానికి కారణం ఏంటి? జీవితంలో ఏం చూశాడు, ఏం రుచి చూశాడు, ఏం చెవి చూశాడని దేవుడు ఆ చిన్న వయసులో అంత గొప్ప బాధ్యతని దావీదుకి ఇచ్చాడంటే ప్రియులారా, ఓర్పుతో నేర్చుకున్నాడు, ఓర్పుతో సహనంతో దేవుడు నడిపించే మార్గంలో తను అప్పగించుకున్నాడు. దేవుడు ఏదైనా చేస్తే దానికి కావలసిందని దేవుడే సమకూరుస్తాడు. ప్రత్యక్ష గుడారం కట్టమని దేవుడు మోషేకి చెప్పాడు. మరి దానికి బంగారం కావాలి, వెండి కావాలి, ఇత్తడి కావాలి, ఇవన్నీ కావాలి. ఎక్కడది మోషే దగ్గర ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే నా దగ్గర ఏమో నాకేమైనా ఆస్తులు అనే చెప్పండి. మోషే అంటాడు, అయ్యా మరి ఇంత పెద్ద పని చేయాలంటే మరి దానికి డబ్బులు కావాలి కదా, దానికి వెండి బంగారం కావాలంటే. దేవుడు అంటాడు, నీవెందుకు రా బాబు కంగారు పడతావు, ప్రత్యక్ష గుడారం కట్టమని దేవుడు నేను. దానికి గుడారాన్ని కట్టడానికి కావలసిన ఆ సమృద్ధి చుట్టూ ఉన్న గుడారాల్లో ఉన్నాయి. చప్పట్లు కూడా తొందర వస్తాయి, నువ్వు చెప్పు, ప్రార్థన చేయి, అవే వస్తాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని నడిపించే మార్గాల్లో ఓర్పుతో ఉందాం, సహనంతో ఉందాం. ఓర్పుతో సహనంతో మనం సాగిపోతున్నప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడు సమస్తాన్ని జరిగించి మనల్ని వర్ధిల్లింప చేస్తాడు. ఆ తర్వాత మీరు చూడండి, దావీదులు చాలా విశేషాలు ఉన్నాయి. నేను దావీదు గురించి చాలా సందర్భాల్లో చెప్పాను. దావీదులు చాలా విషయాలు ఉన్నాయి. శత్రువులు కూడా ప్రేమించే ఒక మంచి మనస్సు. శత్రు చచ్చిపోయినప్పుడు, శత్రు చనిపోయినప్పుడు, శత్రు పడిపోయినప్పుడు అతిశయించలేదండి. సౌలు కుమారులు చనిపోయినప్పుడు ఆయన అతిశయించలేదు, ఆనందించలేదు. నాకు అడ్డుగా ఉన్నాడు, దుష్టుడు పోయాడులే అని సంతోషించలేదు. నన్ను తరిమి తరిమి కొట్టాడు, నన్ను తరిమి తరిమి బాధించాడు అనే శత్రువులను చూసి ఆయన వాళ్ళ పతనాన్ని చూసి ఆనందించలేదు. వాళ్ళ గురించి కన్నీళ్లు విడిచాడండి. కాబట్టి శత్రువులను కూడా ప్రేమించే మనసు మనకు ఉండాలి. మనల్ని బాధించేవాళ్ళు, మనల్ని వ్యతిరేకించేవాళ్ళు, మనల్ని దూషించేవాళ్ళు, మనల్ని కష్టపెట్టేవాళ్ళు, మన మీద దుర్భాషలు మాట్లాడే వాళ్ళందరి క్షేమం నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. అలాంటి ఒక స్వచ్ఛమైన మనస్సు, యథార్థ హృదయం ఎవరి జీవితాలు అయితే ఉంటుందో వారిని తప్పక దేవుడు వర్ధిల్లింపచేస్తాడు. ఈరోజు మనసు నిండా చేదు, మనసంత చేదు, ద్వేషాలు, వీళ్ళంటే వాళ్ళకు పడదు, వాళ్ళంటే వీళ్ళకి పడదు, అవన్నీ విన్నప్పుడు నేను వీళ్ళు ఇంకా ఎదగలేదు అనుకుంటాను. ఇంకా ఎదగలేదు ఏంటండి, పెద్ద కుమారుడు అంటే ఎంత ప్రేమో దేవుడికి, చిన్న తండ్రికి. చిన్న కుమారుడు అన్నా అంతే ప్రేమ. చిన్నోడు ఏదో తప్పు చేశాడు కానీ తండ్రి మనసే మారల. పగా ప్రతీకారాలు ఈరోజు, వీళ్ళంటే వాళ్ళకు పడకపోవడం, వాళ్ళంటే వీళ్ళు పడకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా మన మనసులో పెట్టుకున్నప్పుడు మీరు అంత కష్టపడి పనిచేసిన దేవుని యొక్క ఆశీర్వాదం రాదు. అందరూ కష్టపడతారు, అది వేరే విషయం. కాబట్టి మనసులో ఉన్న చేదు, కపటం, శత్రు పతనం అయిపోయినప్పుడు ఎప్పటికీ సంతోషించకూడదు మనం. సరే, ఎవరు ఎవరు లెక్కలు వాళ్ళు తీర్చుకుంటారు, ఎవరి లెక్కలు వాళ్ళు కట్టు